మునుగోడు ఉప ఎన్నిక వేళ తెరాస నేత మాజీ ఎంపీ బోరనరసేయ గౌడ్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు కారణాలను వివరిస్తూ అధినేత కేసీఆర్ కు రాజీనామా లేఖ రాశారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేశారని వివరించారు బడుగు బలహీన వర్గాల సమస్యలను పదే పదే ప్రస్తావిస్తే కేసీఆర్ అసహనం వ్యక్తం చేయడం ఎంతో బాధించిందని పేర్కొన్నారు మిమ్మల్ని ఒక్క నిమిషం కలవాలంటేనే పెద్ద ఉద్యమం చేయవలసి వస్తోందన్నారు మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా మాజీ ఎంపీ అయినప్పటికీ ఒక్కసారి కూడా సంప్రదించలేదని నరసేనగౌడ్ పేర్కొన్నారు మునుగోడు టికెట్ అసలు తనకు సమస్యనే కాదన్నారు బీసీ సామాజిక వర్గానికి టికెట్ పరిశీలించమని అడగడం కూడా నేరమైతే ఆ పార్టీలో ఉండడమే అనవసరమని పేర్కొన్నారు కేసీఆర్ అంటే అభిమానంతోనే ఇప్పటివరకు పార్టీలో ఉన్నట్లు పేర్కొన్నారు అభిమానానికి బానిసత్వానికి చాలా తేడా ఉందన్నారు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న బోర నర్సయ్య గౌడ్ తిరిగి వచ్చాక అనుచరులతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు రాజీనామా చేయటం అనేది కుటుంబంతో వీడిపోయినటువంటి సంఘటన కంటే అతి పెద్దది అనేక నెలలుగా అనేక వారాలుగా అనేక సంఘటన కారణం వల్ల మదన పడుతూ బాధపడుతూ అనేక నిద్ర లేని రాత్రులు నేను గడిపాను సరే ఇదేదో రోజు తీసుకున్నట్టు డెసిషన్ కాదు నా రాజకీయ జీవితం ఒక ప్రశ్నార్థకంగా మారింది అసలు నేను ప్రజల్లో ఎందుకున్నాను నా పార్టీ అధినాయకుడిని కలిసే అవకాశమే లేనప్పుడు అసలు నేనేం చేయాలి అనే ఒక క్వశ్చన్ మార్కుతోని రాజీనామా చేశాను కానీ నా రాజకీయ భవిష్యత్తు కాదు ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా కూడా అర్థం చేసుకొని ఇప్పుడైనా కూడా వారు కాలం ఉన్నటువంటి ఏదైతే ప్రేమ ఉందో ఒక కలి కలపల్పు ఉందో దాన్ని పోగొట్టకుండా ఉంటే మంచిదని నా యొక్క సలహా ఎన్నికల్లో నాకు ప్రయారిటీ ఇవ్వలేదని అని చెప్పేసి ప్రయారిటీగా అక్కర్లేదండి కనీస సంస్కారం సంప్రదించటం ఇన్ఫర్మేషన్ ఇన్విటేషన్ కాదు ఇన్ఫర్మేషన్ అంటే దాని ఒక విధంగా నాకు అర్థమైంది ఏంటంటే మునుగోడు సీన్తో నాకు ఎప్పటినుంచో మనసులో ఉండే బాధ ఉండే మునుగోడు సీన్తోని బూర నర్సయ్య గౌడ్ అనే వ్యక్తి నాకు అవసరం లేదనే ముఖ్యమంత్రి గారు సంకేతం ఇవ్వదలుచుకుండేమని నాకు అర్థమైంది ఇప్పుడు ఎన్నికల్లో వారు కొంత గౌరవం ఇచ్చి చేస్తే ఖచ్చితంగా ఈ సమస్య ఉండేది ఒక విధంగా నేను ఎందుకుంటే నేను పోలేదు నేను పార్టీ నుంచి విడిపోలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వద్దనుకున్నారేమో ఇలానన్నా చేస్తే వెళ్ళిపోతాడేమో అని నాకు అనిపించింది